వెంకటేశ్వరాయ నమః. పవిత్ర పుణ్యక్షేత్రం తిరుపతిలో మంచినీళ్ళ గుంటలో ఉన్నటువంటి గోవిందరాజ స్వామి విగ్రహాన్ని చూడండి, ఏ పరిస్థితిలో ఉందో. ఎండపడినా వానపడినా పైన ఎటువంటి గోపురం లేకుండా ఒక అనాథ ఏదో ఒక వస్తువులాగా అక్కడ పడివేయడం జరిగింది. అక్కడ ధూపదీప నైవేద్యాలు లేదు, ఆ స్వామివారికి ఒక గోపురం లేదు. ఇది చాలా బాధాకరమైనటువంటి విషయం. తిరుమల తిరుపతి దేవస్థానం వారు పట్టించుకోవడం లేదు, దేవాదాయ ధర్మాదాయ శాఖ వారు కూడా పట్టించుకోవడం లేదు. హిందూ బంధువులారా, ఈ ఒక్క విగ్రహం వెనకాల చరిత్ర 1000 సంవత్సరాల చరిత్ర ఉంది. చోళులు ఈ ఒక్క విగ్రహాన్ని సముద్రంలో పడివేశారని, ఆ విషయం తెలుసుకున్న వైష్ణవులు ఆ ఒక్క విగ్రహాన్ని తిరుపతి పుణ్యక్షేత్రానికి తీసుకుని వచ్చి పెట్టారని, సాక్షాత్తు రామాంజనులు వారు ఈ ఒక్క విగ్రహాన్ని ప్రతిష్ఠించాలని ప్రయత్నాలు చేయడం కూడా జరిగిందని ఒక చరిత్ర, ఒక గాథ ఉంది. ఏదైతే మనం దశావతారం సినిమాలో చూసామే, అదే చరిత్రలో ఉన్నటువంటి ఏదైతే విగ్రహం ఉందో ఆ విగ్రహమే ఇది అని కూడా ఒక గాథ ఉంది. ఏదేమైనా కానివ్వండి, పవిత్ర పుణ్యక్షేత్రం తిరుపతిలో గోవిందరాజ స్వామివారు అంటే ఇంకా వెంకటేశ్వర స్వామి వారు అని చెప్పొచ్చు, రంగనాథ స్వామివారు అని చెప్పవచ్చు, ఇలా ఎన్నో పేర్లతో మనం చెప్పుకోవచ్చు. మరి ఆ స్వామివారికి ఇలాంటి దుస్థితి రావడానికి కారకులు ఎవరు? తిరుమల తిరుపతి దేవస్థానం వారికి ఇది కనిపించలేదా? ఇక్కడ ఒక గోపురం కట్టి ఎండకి వానకి స్వామివారి నుంచి కాపాడాలనే ఆలోచన కూడా టీటీడీ వారికి కానీ దేవాదాయ ధర్మాదాయ శాఖ వారికి కానీ రాలేదు. కేవలం ఈరోజు టీటీడీ నిర్లక్ష్యమో లేదా దేవాదాయ ధర్మాదాయ శాఖ నిర్లక్ష్యమో ఈ విధమైనటువంటి పరిస్థితులు ఏర్పడినాయి. అక్కడ స్వామివారికి ఒక గోపురం కట్టైనా ఎండ నుంచి కానీ వాన నుంచి కానీ కాపాడాలనే ఒక ఆలోచన రాకపోవడం చాలా దురదృష్టకరం. ఈరోజు టీటీడీ వారు ఎక్కడెక్కడో మేము నూతన దేవాలయాలు నిర్మిస్తామంటున్నారు, ఉన్న దేవాలయాలను అభివృద్ధి చేయండి అయ్యా, శిథిలావస్థలో ఉన్నటువంటి దేవాలయాలను అభివృద్ధి చేయండి అని మనం మొత్తుకుంటానా కూడా వారికి అవి కనిపించడం లేదు. 1000 సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి ఈ గోవిందరాజస్వామి ఒక విగ్రహాన్ని చూడండి, చాలా అద్భుతమైనటువంటి స్వామివారు ఏ విధంగా ఉన్నారో చూడచక్కగా అందంగా ఉన్నారు. మరి ఆ స్వామివారికి ఇలాంటి పరిస్థితి ఏమిటి అనేసి హిందువులంతా కూడా బాధపడుతున్నారు. అక్కడ గోపురం కట్టాలనేసి తిరుపతి స్థానికులు కూడా టీటీడీ వారిని కోరడం జరిగింది, కానీ తిరుమల తిరుపతి దేవస్థానం వారు మాత్రం పట్టించుకోవడం లేదు. మంచినీళ్ళ గుంట అనే ప్రాంతంలో చెట్టు కింద ఈ ఒక్క విగ్రహం గత కొన్ని సంవత్సరాల నుంచి స్థానికులు చూస్తున్నారు, అందరూ చూస్తున్నారు. అక్కడ గోపురం కట్టాలా, ధూపదీప నైవేద్యాలు చేయాలా అని చెప్పేసి స్థానిక రాజకీయ నాయకులకు కానీ టీటీడీ వారికి కానీ మొత్తుకుంటానా కూడా పట్టించుకునే నాదుడు లేదు. కాబట్టి హిందూ బంధువులారా, మనమే ఒక అడుగు ముందుకు వేసి అక్కడ గోపురం నిర్మాణం జరిగే విధంగా పోరాటం చెయ్యాలా? ఇలా పవిత్ర పుణ్యక్షేత్రం తిరుపతిలోనే స్వామివారికి ఇలాంటి దుస్థితి ఏర్పడడం చాలా దారుణం, దురదృష్టకరం. ఆధ్యాత్మిక క్షేత్రంగా పిలువబడేటువంటి మన తిరుపతి క్షేత్రంలో స్వామివారికి ఇలాంటి పరిస్థితి ఏమిటి? ఏమి జరుగుతుంది? అసలుకి హిందూ దేవాలయాలకి ఎందుకు ఇలాంటి దుస్థితి పరిస్థితులు ఏర్పడుతున్నాయి? హిందూ దేవతామూర్తుల్ని ఈ విధంగా అవమానించడం ఏమిటి? దేవాదాయ ధర్మాదాయ శాఖ ఉంది, ఎందుకోసం ఉంది, ఎవరి కోసం ఉంది? తిరుమల తిరుపతి దేవస్థానం ఎవరికోసం ఏర్పడింది, ఎందుకోసం ఉంది అనే ఇలాంటి ప్రశ్నలు ఎన్నిటికీ కూడా సమాధానాలు రావడం లేదు. ఒక్కసారి చెప్తే టీటీడీ వారికి అర్థం కావడం లేదు, 10 సార్లు చెప్పినా అర్థం కావడం లేదు. మరి ఏమి చేయాలో వీళ్ళని? అవసరమా ఈరోజు దేవాదాయ ధర్మాదాయ శాఖ కానీ ఈ ప్రభుత్వ అధికారులు హిందూ దేవాలయాలపై ప్రభుత్వ పెత్తనం చేయడం వల్ల ఇలాంటి పరిస్థితులు ఏర్పడుతున్నాయి, ఇలాంటి దుస్థితి ఏర్పడుతుంది. కాబట్టి హిందూ బంధువులారా, మనమే ఒక అడుగు ముందుకు వెయ్యాలా? మన దేవాలయాల్ని, మన దేవతామూర్తుల్ని మనమే కాపాడుకోవాలా?
ఇంత చూడచక్కనటువంటి సౌందర్యంతో ఉన్నటువంటి ఈ ఒక్క విగ్రహాన్ని చూడండి. అద్భుతమైనటువంటి ఒక శిల్ప సౌందర్యం కలిగినటువంటి ఈ విగ్రహానికి ఉన్నటు ఈరోజు ఏ పరిస్థితిలో ఉందో చూడండి. పట్టించుకునే వాళ్ళు లేరు, ధూపదీప నైవేద్యాలు లేవు, ఒక మూలన పడేసినారు స్వామివారిని. కాబట్టి హిందూ బంధువులారా, మనమే ఒక అడుగు ముందుకు వేద్దాం. టీటీడీ వారిని కూడా మరొకసారి రిక్వెస్ట్ చేద్దాం. ఈరోజు తిరుమల తిరుపతి దేవస్థానం వారు 3,200 కోట్ల రూపాయల బడ్జెట్తో నడుస్తున్నది. మరి ఇక్కడ ఒక గోపురం కట్టించడం అంటే వారికి అది చాలా చిన్న విషయం. 50 లక్షల రూపాయలతో గోపురం కట్టి అక్కడ ఒక అర్చకుడిని కూడా పెట్టవచ్చు టీటీడీ వారు. ఆ ఒక్క ప్రయత్నం చేపించే విధంగా మనం ప్రయత్నం చేద్దాం. లేని పక్షంలో మనమే ఒక అడుగు ముందుకు వేసి ఇక్కడ స్వామివారికి ఎండ కానీ వాన కానీ వాటి నుంచి కాపాడాల్సిన బాధ్యత మన మీదే ఉంది. స్వామివారికి మనమందరం ఉన్నాం, మన కోసం స్వామివారు ఉన్నారు. కాబట్టి స్వామివారి బాధ్యత మనమందరం కూడా తీసుకుందాం. అక్కడ గోపురం నిర్మాణం భవిష్యత్తులో మనం చేసే విధంగా ప్రయత్నాలు చేద్దాం. టీటీడీ వారికి కూడా మరొకసారి అర్జీ పెడదాం. పట్టించుకోని పక్షంలో మనమే హిందువులుగా మన ఆలయాలని, మన దేవాలయాల్ని, మన సంస్కృతిని, మన సాంప్రదాయాల్ని మనమే కాపాడుకోవాలా. ఈ ప్రభుత్వాన్ని నమ్ముకుంటే మాత్రం మన దేవాలయాల పరిస్థితులు ఇలానే ఉంటాయి. కాబట్టి హిందూ బంధువులారా, గోవిందరాజస్వామి కాపాడుకుందాం. ఓం నమో వెంకటేశ్వరాయ నమః.